ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది తర్వాత పింపుల్స్ పింపుల్ మార్క్స్ తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలక్క మా స్కిన్ అయితే క్లియర్గా ఉండాలి చాలా సాఫ్ట్గా ఉండాలి స్మూత్గా ఉండాలి అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలని ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే నాకు చెప్తున్నారు వీటన్నిటినీ కూడా ఒకే ఒక చిన్న రెమెడీతో మీరు క్లియర్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అనేది నేను చెప్పినట్లు చేస్తే మీ స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది ఓకే నా స్కిన్ మీరు చూస్తున్నట్లయితే నా స్కిన్ చాలా క్లియర్గా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం లిప్స్టిక్ ఉంది నా లిప్స్కి మించి నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు నేను జస్ట్ ఇప్పుడే ఈ రెమెడీని నా స్కిన్ మీద ట్రై చేస్తాను నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత గ్లోగా ఉందో అలాగే ఓపెన్ ఫోర్స్ కానీ పింపుల్స్ కానీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ ఏమీ కూడా లేవు నా స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది చిన్న రెమెడీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే రెమెడీ తప్పకుండా మీరు ట్రై చేయండి మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది మాకు క్లియర్ స్కిన్ కావాలక్క మా స్కిన్ గ్లోగా ఉండాలి మా స్కిన్ ఎప్పుడు కూడా చూడడానికి సూపర్గా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది అని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం ఫస్ట్ స్టెప్ వచ్చి స్టీమింగ్ అనమాట ఈ స్టీమింగ్ ఎలా చేసుకోవాలో మనందరికీ తెలుసు కదా ముందుగా నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదండి నేను నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఇక్కడ హాట్ వాటర్ చూపిస్తున్నాను ఒక టవల్ అనేది ఇందులో హ్యాండ్ టవల్ అనేది డిప్ చేసి మనం గట్టిగా విండి ఫేస్ మీద అయితే పెట్టుకోవాలి ఇలా మనం త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం స్టీమ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అలాగే మనం బ్లాక్ హెయిర్స్ అండ్ వైట్ హెయిర్స్ రిమూవ్ చేయడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా మనకి రిజల్ట్ ఫాస్ట్గా రావాలి మన స్కిన్ క్లియర్గా ఉండాలంటే స్టీమ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మీరు వీక్లీ టూ టైమ్స్ అయినా స్టీమ్ అనేది ఇవ్వండి ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు కూడా మీరు స్టీమ్ ఇస్తే మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట టూ త్రీ మినిట్స్ అనేది నేను స్టీమ్ అయితే ఇచ్చేసానండి ఇప్పుడు మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర స్టీమ్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీ అవుతుంది దీని తర్వాత మీరు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ ఉపయోగించిన ఓకే లేదనుకుంటే మన ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా పిన్నిస్ అండి పిన్నిస్ యూజ్ చేసి కూడా మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు బట్ నేనైతే ఏమి యూస్ చేయట్లేదు ఎందుకంటే దీని తర్వాత నేను స్క్రబ్ అనేది ప్రిపేర్ చేస్తాను దానికోసం ఇక్కడ నేను బనానా అయితే చూపిస్తున్నాను బాగా పండిన బనానా తీసుకోండి బనానా ప్లేస్లో మీరు టమాటో యూస్ చేయొచ్చు పొటాటో యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే ఇక్కడ నేను ఆఫ్ బనానా తీసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలన్నమాట బనానా యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా క్లియర్గా చేయడానికి బనానా సూపర్గా వర్క్ అవుతుందండి నిజంగా మన స్కిన్ అయితే చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట బేబీ స్కిన్లా ఉంటుంది ఇక్కడ బనానా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట ఈ స్క్రబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బనానా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకే బనానా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బాగా మిక్స్ చేయండి ఓకే తర్వాత ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట హనీ వన్ టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి హనీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది మీరు బనానా షుగర్ యూజ్ చేసి కూడా స్క్రబ్ చేసుకోవచ్చు బట్ హనీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఎక్స్ట్రా గ్లోగా కనపడుతుంది ముందుగా నేను నా ఫేస్ మీద స్క్రబ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను స్టీమ్ అనేది ఇచ్చానండి తర్వాతే స్క్రబ్ చేస్తున్నాను థీమ్ ఇచ్చి స్క్రబ్ చేసినప్పుడు ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ ట్యాన్ కానీ జిడ్డు కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది స్కిన్ అయితే ఎక్స్ట్రా గ్లోగా ఉంటుంది మీ స్కిన్ చూసి మీరే వావ్ అనుకుంటారనమాట అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులో మనం బనానా యూస్ చేసాం కాబట్టి మన స్కిన్ అయితే ఇంకా ఇంకా క్లియర్గా ఉంటుంది ఇందులో మనం షుగర్ కూడా యూస్ చేసాం కదా షుగర్ ఏంటంటే మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ మీద ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట మన స్కిన్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి సూపర్గా ఉండాలంటే షుగర్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే టూ మినిట్స్ అనేది స్క్రబ్ చేశాను తర్వాత బనానా పీల్ ఉంటుంది కదా బనానా పీల్ తీసుకొని ఇక్కడ నేను ఒక్క నిమిషం పాటైతే స్క్రబ్ చేస్తున్నాను ఇదేంటంటే మన ఓపెన్ ఫోర్స్ని క్లోజ్ చేయడానికి ఈ స్టెప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది బనానానే కాదండి బనానా పీల్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా మీరు స్క్రబ్ చేసుకోండి ఈ బనానా పీల్తో ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తా చూసేయండి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ తర్వాత నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ అంతా కూడా క్లియర్ అయింది ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ప్యాక్ ప్రిపరేషన్ అనమాట ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోలో తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తర్వాత ఇందులో బనానా పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఓకే టూ టేబుల్ స్పూన్ బనానా పేస్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ముల్తానీ మట్టి లేదు అనుకుంటే మీరు శనగపిండి కానీ పెసరపిండి కానీ రెడ్ మసూదాల్ పౌడర్ కానీ లేదనుకుంటే శాండల్వుడ్ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇంకొద్దిగా బనానా పేస్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసి ప్యాక్ని మిక్స్ చేస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ముల్తానీ మట్టి బనానా పేస్ట్ అలాగే హనీ అనమాట ఒకవేళ మాది ఎక్కువగా ఆయిలీ స్కిన్ అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఓకే ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూసేయండి దీన్ని మీరు వీక్లీ వన్స్ అయినా అప్లై చేయండి స్క్రబ్బు ప్యాకే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఓకే మీ దగ్గర బనానా అనేది అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు టమాటో కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కూడా యూస్ చేయొచ్చు బట్ బనానా వల్ల ఏంటంటే మన ఓపెన్ ఫోర్స్ని క్లోజ్ చేయడానికి కానీ తర్వాత మన స్కిన్ క్లియర్గా ఉండడానికి కానీ మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండడానికి కానీ తర్వాత మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా బనానా చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీ దగ్గర బనానా ఉంటే బనానాతో ట్రై చేయండి లేదనుకుంటే ఆల్టర్నేటివ్గా నేను చెప్పాను కదా ఆల్టర్నేటివ్గా చెప్పిన వాటితో మీరు ట్రై చేయొచ్చు బట్ వీక్లీ వన్స్ అయినా ఇది మీరు ట్రై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి ఇలాంటివైతే అయితే వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ చేయండి ఓపెన్ ఫోర్స్ని కూడా క్లోజ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది మన స్కిన్ అయితే ఇక్కడ చూసారు కదా ఈ ప్యాక్ అయితే మొత్తం కూడా డ్రై అయిపోవాలి ఓకే మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూసేయండి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నా ఫేస్ చూడండి ఎంత బాగుందో ఎంత సూపర్గా ఉందంటే నా ఫేస్ మీద పింపుల్స్ కానీ పింపుల్ స్పాట్స్ కానీ ఏమీ ఉండవు ఎప్పుడూ కూడా నేను న్యాచురల్ రెమెడీసే యూస్ చేస్తానండి నా స్కిన్ మీద ఓపెన్ ఫోర్స్ కానీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ ఏమీ లేవు నా స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది మీకు కూడా క్లియర్ స్కిన్ కావాలి మీ స్కిన్ గ్లోగా ఉండాలి అనుకుంటే తప్పకుండా వీక్లీ వన్స్ అయినా ఇది ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది చూశారు కదండీ వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి మా స్కిన్ క్లియర్గా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ట్రై చేయండి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు దీంతో పాటు మీరు డైలీ మీరు సిటీఎం అనేది ఫాలో అవ్వండి అంటే టోనర్ అనమాట రోజ్ వాటర్ని అప్లై చేసుకోండి అలోవేరా జెల్ని మాయిశ్చరైజర్గా అప్లై చేసుకోండి మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు మన స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది వీక్లీ వన్స్ అనేది నేను చెప్పిన ఈ చిన్న రెమెడీని ట్రై చేస్తూ రోజ్ వాటర్ అలోవెరా జెల్ కూడా మీరు యూస్ చేయండి స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా కనపడుతుంది పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్తో కూడా మన స్కిన్ క్లియర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని షేర్ చేయండి వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ నైస్ డే